ఈ రోజు ఈ తెల్లవారు ఈ పౌరు ఎవరో చూసి మోసుకుపోతారు. అయ్యా మనం ఎలా
నక్షత్రములు గ్రహములు కారణము చూపిస్తూ ఉంటారు. దుఃఖానికి వాక్షులుగా చేస్తారు గ్రహములను నక్షత్రములు. ఆ ధర్మం ఏమవుతుందంటే తండ్రిలో కూతురు దొరకదు, తండ్రి కూతురు దొరకదు. అప్పుడు ఒకటి అంటారు, ఈ రకంగా ఈ మధ్యకాలంలో తండ్రులకి సంతానానికి దగ్గరకు వస్తున్నాయి అంటే దీనికి కారణము ఫలానా గ్రహముల యొక్క సమ్మేళనము అని అంటారు. అనేప్పటికీ ఎడ్మండదేవాడు అన్నాడు, మనిషి ఎంతో ఉన్నాడు, వీళ్ళు ఎక్కువ అంతా నిష్పక్షులు వచ్చిన గ్రహంలోనూ నక్షత్రంలోనూ నిందిస్తాడు. తర్వాత తన చేతగాని తనానికి భగవంతుడే కారణమని నక్షత్రం కారణము తన విలని తను చేసేటువంటి అజ్ఞానానికి అనుభూతం అసత్య అసత్యాన్ని పంపడము రాగద్వేషంలో కలిగిందిక వీటన్నిటికీ హేతు గ్రహంలో అనుకుంటాడు అనుకోవడం రాశారు. ఆ విధంగా మన దుఃఖానికి బాహ్యంలో హేతువు కలదు అని మీరు నిశ్చయించుకుని కూర్చున్నట్లయితే ఈ పాఠానికి దానికి సమాధానం బాహ్యం అవుతాం. మన దుఃఖానికి హేతువు మన ఎందే కలదు, అది ఏమిటి అంటే అజ్ఞానం. జ్ఞానం వల్లనే దుఃఖం వస్తుంది. దుఃఖం హినామ ఏష ప్రజ్ఞాపదార్థ. దుఃఖం అనేది అది ఏమిటంటే మన బుద్ధి ఎందు ఆ తెలివి జాతము లేదు, సరిగ్గా తెలుసుకోకపోవడమే దాన్ని అజ్ఞానం అంటారు. సో సరిగ్గా తెలియకపోవడమేనా అజ్ఞానం. ఆ జ్ఞాన కారణంగానే మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు. అంటే వేరే మనుషులు ఏమైనా ఎవరో తిట్టినప్పుడు మనస్సు నొచ్చుకుంది, దానికి కూడా అజ్ఞానమే కారణమా? ఎస్, అది కూడా అజ్ఞానమే కారణం. ఆ జ్ఞానం ఎలా ఆపరేట్ చేస్తుందంటే తెలుస్తూ ఉంటాడు ఎలా తిట్టాడు, ఆ తిట్టి తెలుస్తుంది. సపోజ్ నువ్వు తెలియని భాషలో తిట్టాడు అనుకోండి, అప్పుడు మీరు తిట్టనుకోకుండా మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవారు, ఆయనకి చెవు బ్రహ్మ చెవు అంటే అది ఏమో వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఏం చేసేవాడు, నమస్కారం అయ్యా నమస్కారం అని ఇలా చెవులు తోడించి అయ్యా నమస్కారం అనుకుండగా ఏదో తిట్టడం, ఇలా ఇలా చెవులు తోడించి ఏదో తిట్టు తిట్టడం. ఆయన తిట్టి ఆశ తీసుకెళ్ళి ఇది ఎవరో పెద్దవాడు చూసి చూసి ఆయన తప్పమ్మా ఆయన చెవుడు కాబట్టి నువ్వు నమస్కారం చేశావని ఆయన అనుకుంటున్నాడు, నువ్వెప్పుడు చెప్తున్నావు ఎంత దోషమైంది అని చెప్పాను. ఏదైనా నేను చూశాను ఇక్కడ నేనే చేశానని అనుకోకూడదు, నేను చూశాను అలా చెప్పకూడదు నేను అలా చెప్పాలని చెప్తాను. అప్పుడు అనిపించింది నిజమే మనం అలా చెప్పకూడదు కదా చాలా తక్కువ. ఆయన ఆశీర్వాదం చేసేవారు ఎందుకంటే మీరు తిరిగితే ఆయన ఆశీర్వాదం చేసేది, ఎందుకంటే ఆయన తెలిసింది కాదు తెలియాలి అవేర్నెస్ చేతన తెలియాలి. కాబట్టి తిట్టు తెలియాలి, తెలిసినప్పుడే దుఃఖం, తెలియకపోవడానికి దుఃఖం ఏమవుతుంది. నిద్రపోతుండగా వచ్చిన చదవడం తిట్టేసి ఉంటాడు అనుకోండి అప్పుడు దుఃఖం ఏమవుతుంది. తిట్టినప్పుడు కూడా నిద్ర లేకుంటాను చూసాను, నిద్రపోతుండగా నిద్ర లేపి తిట్టేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎదరవాడికి దుఃఖం కలగాలంటే మనకు తెలియాలి, తిట్టు తెలియాలి. కాబట్టి తెలివి మీరు ఆ తెలివి అనే మాట పట్టుకో అయితే తిట్టు వల్ల దుఃఖం కలుగుతుందా? కాదు, మరి ఎప్పుడు కలుగుతుంది? తిట్టని తెలియడం వల్ల దుఃఖం కలుగుతుంది, తెలియడం వల్ల దుఃఖం కలుగుతుందా? అక్కడ కూడా కలదు, ఇంకొక ముందుకు వేయాలి. అహంకారపూర్ణంగా తెలిసినప్పుడు మాట్లాడుతుంది అహంకారం ముందు పెట్టుకుని మీరు తెలుసుకుంటుంటే మీరు దుఃఖం పెట్టుకుని ఆ తెలివికి ముందే ఉంది అహంకారం. అహంకారంలో తెలివి మిళితం అయిపోయి ఉన్నప్పుడు ఉంది, అంటే అహంకారపూర్వకమైన తెలివి దాని ఎందుకు దుఃఖం తప్పింది ఏమో. అంటే మీరు అనొచ్చు అహంకారం లేని తెలివి ఉంటుందా? ఉంటుంది మరి, అదే కదా చెప్తుంది ఇగోలెస్ అవేర్నెస్. మీరు అహంకారం లేకుండా తెలివిగా ఉండడం, సాక్షిగా ఉండడం, అలర్ట్గా ఉండడం. సో మా సావధానంలో ఉండాలి. ఉన్నప్పుడు వాడు చెప్తూ ఉంటే ఆ మీరు మళ్ళీ చెప్తున్నారో తెలుసుకో, దాంతో తెలియకపోవడం అనే ఒకటి. కానీ నేను అనే అహంకారం లేని మీరు ట్రై చేసుకోండి. ఈ తిట్టు ఎవరికి అని మీరు ప్రశ్నించుకుంటే నాకు అనే సమాధానం వస్తున్న దుఃఖంలో ఆ అహంకారం
ఉంటే ఎవరికి వస్తుంది, ఎవరికి తగ్గుతాయి, ఎవరికి రాదు, అహంకారం ఉంటేనే తగ్గుతాయి కాబట్టి అహంకారం లేకుండా చేతనగా అహంకార రహితమైన చేతనగా నిలిచి ఉంటే ఇంకో శరీరానికి అభ్యాసం చేస్తే వస్తుంది. అప్పుడు ఇంకా నింద ఉండదు, నింద జంతు వల్ల లక్ష్యమైన శక్తి. అయితే స్థుతిలో మీకు కలిగే హర్షం కూడా అటువంటి స్థితి తుల్య నిందా స్థుతి. ఆ స్థితి ఏదైతే కలదో అది జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞాని ఎలా ఉంటుందన్నా ఒకటే కాదు కనుక భక్తుడు అజ్ఞానికి అంటే సంసారికి నింద వల్ల దుఃఖము, స్థుతి వల్ల హర్షము ఉంటాయి. సాధకుడు సాధకుడు అంటే అభ్యాసం చేసిన వాళ్ళు జరుగుతుంది, దాన్ని వీళ్ళు వీడి మనస్సుకి ఏమీ కష్టం కలగలేదనుకోండి, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాడు పుట్టాడు, పుట్టినా నాకు దుఃఖం కలగలేదు, దాన్ని నిందించలేదు, సంతోషం. తర్వాత ఎవరైనా స్తుతించినప్పుడు ఆ ఒకటి స్తుతించాడు, నాకు హర్షం కలగలేదు, ఆయన అనే ఉత్సాహం. అది సాధకుల యొక్క లక్షణం. తిట్టినప్పుడు కూడా ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు, స్తుతించినప్పుడు కూడా ఉండాలి. అది జ్ఞాని ఆ రెండింటికి అతీతంగా ఉంటాడు. అందుకే సాధనావస్థను కూడా దాటిపోయి స్పాంటేనియస్గా అత్యంత సహజంగా అంటే ఆ సమర్పణ స్థితిలో జ్ఞాని ఉంటుంది. అది ఇండియన్ ఇండాస్ట్రీ నేను ఒక ఆలోచన నేను వ్యాఖ్యలు చేసి మాత్రం అలా ఉంటే ఇంకోసారి గుర్తు చేశాను. నేను ఇమీడియట్గా ఆయన కాంటాక్ట్ అయ్యాను సార్,
కాలంలో ఉన్న శ్రవణం చేయాలి అని ఎవరో అమ్మ చేయాలన్నప్పుడు శ్రవణం చేస్తే ఏమండి సత్యనారాయణ ఎలా చేయాలో మీరు చేయాలని అసలు చెప్తాను కాలంలో శ్రవణం చేయాలి ఉపాసన ఉండాలి అని అధ్యాత్మ శాస్త్రం అంటే ఆత్మవిద్యో దాన్ని శ్రవణం చేయాలి శ్రవణం చేసి ఆత్మీయంగా మననం చేయాలి అంటే మీరు చేయాలి ఇప్పుడు ఈ ఇంకొక శరీరం మీరు మనం చేశారు కదా దాని మీద మీరు మొత్తం చేయవచ్చు మీరు ఆ చేతన అహంకారమే చేతనగా నిలిచి ఉంటుందా అభ్యాసం చేయాలి ఆ అభ్యాసం అంటే అంగాశ్రమం చేసి మీరు కాదు ఇంకా వసతి చేయడం లాంటిది అనుకుంటారు అలాగే ఇంకా జ్ఞానవంతంగానే ఉంటుంది జ్ఞానాభ్యాసమే దాన్ని బ్రహ్మాభ్యాసం విదు బుధ అంటే బ్రహ్మాభ్యాసం అని కూడా పేరు సో అది మనం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఈగోల సెరాటనెస్ అలాంటివి మీరు అభ్యాసం చేశారనుకోండి మీరు మాట్లాడాలి ఎందుకంటే మీరు సావధానంగా ఉండి ఆ చేతనంగా ఉంటారు అహంకారాన్ని డ్రాప్ చేసి ఈగోల సెరాటనెస్ స్టేట్లో ఉన్నారంటే మాట్లాడడానికి అవకాశం వస్తుంది కనుక ఆ ఎలక్ట్రెస్లో ఉండిపోతారు ఇప్పుడు మాట్లాడు సో ఆ విధంగా మనలో ఉండి మౌనము అనే స్థితి నిర్మాణం ఏ శ్రవణము మననము లేని వాళ్ళు కేవలము ఒక నియమంగా పెట్టుకుని మౌనము పాటిస్తారు ఆ మౌనము పెద్ద విలువ లేదు ఇది ఎలాగంటే మా మిత్రుడు ఒక శనివారం నాడు నేను మాంసభక్షణం చేయను అన్నాడు ఆ మిత్రుడు నాకు కావాలి అనేక రకాల మిత్రులు ఉన్నారు సో శనివారం నాడు నేను మాంసభక్షణం చేయను అంటే నేను నేను శనివారం సో చేసి మొత్తము ఎంత మౌనంగా ఉన్నామంటే
బాహ్యమౌనము అంతరమౌనము రెండు కూడా ఉంటాయి. బాహ్యమౌనము సర్వం, బాహ్యమౌనం మొదటి మెట్టు, అంతరమౌనము ఆఖరి మెట్టు, ఉండే మెట్టు. ఒక మెట్టుకి అనుకోవడం 50% కలిగి రాదు, 50% కొన్నింటికి పంపించాం. నువ్వు 1000 రూపాయలు అప్పు ఉన్నాడు అనుకోండి, లోన్ తీర్చేసాడు, ఆ తీర్చాడు 50% తీర్చాడు, కొన్ని కొంత లోన్ అక్కడ ఉపయోగపడుతుంది 50%. కానీ బుద్ధిలో ఉన్నాడు, టీచర్లే ముందుకాలం ముందుకాలంలో ఉన్నాడు, కానీ 50% దాటేశాడు ముందుకాలం. అంటే ఇంకా చెప్పిన ఎప్పుడు ఎంత ఎంత 100% ఉన్నాడా ఎంతున్నాడు, 50% ఉన్నాడా, 50% కాదు 100% ఉన్నాడు. కాబట్టి అన్ని చోట్ల 50% పండుగ పండుగొచ్చిన చోట పండుగ. కాబట్టి బాహ్య మౌనము మనకు 50% ఉపయోగం, అంతర మౌనంతో 100% అవుతుంది. కనుక అటువంటి అంతర మౌనము కలిగి ఉండాలి. సో మౌనము అంటే కేవలము మాట్లాడటంలో ఉండడమే కాదు, మనస్సు కూడా శాంతముగా ఉండాలి అని మౌనం యొక్క లక్షణం. సో మౌనాన్ని చెప్తా మోక్షమే తీసుకున్నాం. చెట్టు ఉన్నట్టు చెట్టు చాలా సహనశీలంగా ఉంటుంది, కంప్లైంట్ చేయదు, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పరిశ్రమ లేదా ఇచ్చాడు ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా అలా మౌనంగా ఉంటుంది. అలా ఉన్నాయి చెట్టు దృష్టాంతం, చెట్టు మాట్లాడేది ఎప్పుడే మాట్లాడలేదు కాదు అంటే వృక్షమేవ తిష్టాస ఉత్పలమేవ తిష్టాస ఉనికి నీటిలో ఉంటుంది పద్మం అది మౌనంగా మాట్లాడ అన్ని పరిస్థితులు బాగుంటే నేను మౌనంగా ఉంటాను అనవ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్టుగా మౌనంగా ఉంటాను. కాబట్టి అందరూ కోఆపరేట్ చేస్తే నేను మౌనంగా ఉంటాను అనే మాట అర్థం లేదు. ప్రతికూల పరిస్థితులు లేదు కూడా మౌనము కలిగి ఉంటుంది. బాహ్య మౌనం ఒకటి సరఫరా, బాహ్య మౌనం ఆనందమే, అంతర మౌనాన్ని అడ్రస్ చేయాలి. అదే ధ్యానం, అందరూ ధ్యాసం. ఓకే, తర్వాత ఆకాశంలో తిష్టాసం, ఆకాశంలో ఉంటుంది మౌనంలో. అనేక శబ్దములు వచ్చినప్పటికీ ఆకాశం వైపు ఉంది ఏ శబ్దాన్ని పంపం, అనేక శబ్దాలు ఆకాశంలోనే పడతాయి, ఆకాశంలోనే విలీనమైపోతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైనా శబ్దము మనం ఉంటే ప్రయత్నం, ఏదైనా శబ్దం ఉంటూ ఉన్నా కూడా అది విలీనమైపోవాలి తప్ప మాట్లాడతాం. సందర్భాన్ని ఉంటుంది, మాట్లాడే సందర్భం అయితే మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత మౌనానికి దృష్టాంతం ఏంటంటే గోమతి దృష్టాసం, గోవులాగా ఉండాలి. మాట చెప్పాను ఆవు అత్యవసరమైన మాట్లాడుతుంది, రెండు సార్లు మాట్లాడుతుంది, మాట్లాడుతుంది మాట్లాడలేదు. మనం కూడా ఆవశ్యకతను అనుసరించి మాత్రమే మాట్లాడగలం. సత్యం కూడా హితం కూడా మితం కూడా సత్యం హితము మితము ఆ విధంగానే మాట్లాడాల్సి ఉంది. అటువంటి మాట్లాడేటువంటి అమ్మాట ఏదైతే ఉంటుందో దానికి మౌనం అని సో శంకరులు సింపుల్గా చెప్పారు, మౌనము మౌన మాత్రం సంయత మౌనమైన వాక్కులు అలవాటు. అంటే అసలే మాట్లాడడం మానేశాడు అని అనుకో, సంయత మాత్రమే శంకరులు దాన్ని కొంత వాటికి దాన్ని క్వాలిఫై చేశారు. అంటే అసలే మాట్లాడటం కాదు, చాలా మితముగా సత్యమును హితమును మాత్రమే మాట్లాడతారు. సత్యమైన హితము కాకుంటే మాట్లాడలేము, సత్యమైన అధికంగా మాట్లాడకూడదు. సత్యమే మాట్లాడే కదా అని అధికంగా మాట్లాడకూడదు. సత్యము హితము హితము మంచి కలిగించేది తర్వాత మితముగా మాట్లాడాలి. అది అభ్యాసం చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి. ఒకప్పుడు స్వామి మిత్రుడు కొన్ని విషయాలు మాట్లాడాలి అని అడిగింది ఒక ఆయన వచ్చాడు, వచ్చి గంటసేపు మాట్లాడేసి వెళ్ళాడు. నేనేం మాట్లాడలేదు, నాకు ఆయన ఛాన్స్ ఇస్తే మాట్లాడాలి.
అంటే నా అభిప్రాయం ఆయన అలా వెళ్ళడం మాట్లాడుస్తున్నారని మాత్రమే కాదు అది ఎలా కూడా ఉన్నది. నేను మాట్లాడదగ్గా ప్రతిపాదన లేదు, నేను నోటు మాట్లాడదగ్గ ఈ విధంగా ఆయన ఎలా మాట్లాడి దేని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే అప్పుడు నేను మాట్లాడతాను. అలా కాకుండా ఆయనే చెప్పుకుంటూ పోతే నేను వినేస్తాను, దాంట్లో ఏదైనా మంచి ఉంటే స్వీకరించే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి సో ఆ విధంగా మనము వినడానికి సిద్ధంగా ఉంటే ఎదుటివాడు మాట్లాడే అవకాశం, మనమే మాట్లాడేసుకోకపోతే ఎదుటివాడు మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి నేర్చుకునేటువంటి ధైర్యం లేకపోవడం. కాబట్టి ఈ విధంగా మౌనాన్ని బాగా అభ్యాసం, మీరు మౌనాన్ని వచ్చేసి తెలుసుకుంటే దానికి ఉపాయం ఉపాయం. మీరు సెల్ ఫోన్ పొందండి, సెల్ ఫోన్ వల్ల ఆడుకుంటే ఇంకా మౌనాన్ని ఎవరో పడ్డాను అని సంథింగ్ అంటే సంథింగ్ అంటే అదే మీకు ఏ రావాలి అంటే సెల్ ఫోన్ పొందు ల్యాండ్లైన్ సాల్వ్ ల్యాండ్లైన్తో సెల్ పెట్టుకోవడం అలాగైతే కొంత తగ్గించాలి మాట్లాడేసి తగ్గించాలి అవసరమైన మేరకు మాట్లాడాలి. ఆ నెంబర్ టూ ఏకాంతంలో కూడా అవకాశం ఇంట్లో నాలుగు మోగేసి కూర్చుంటూ వేస్తాం ఇంకా మౌనం ఏమవుతుంది. కాబట్టి ఈ రెండు ఆస్పెక్ట్స్ బాగా అభ్యాసం చేసినట్లయితే ఏకాంతము సెల్ ఫోన్ ఇత్యాదులను మితముగా వాడుతా ఈ రెండు ప్రయోజనాలు రెండు పనులు చేయగలిగితే మౌనాన్ని మొదలవుతాం. మౌనము నేను తక్కువ యొక్క లక్షణం సరే నేను మౌనాన్ని వచ్చేసి తిన్నట్లయితే మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ మారుతాయి. స్ట్రెస్ అనేది ఉంటుంది ఒత్తిడి అని నేను అనుకున్నాను కరెక్ట్ వర్డ్ అది మెడికల్ వర్డ్ స్ట్రెస్ మెడికల్ వర్డ్ లూజ్ కాంటాక్ట్ స్ట్రెస్ అనేది మెడికల్ వర్డ్ టెన్షన్ మెడికల్ వర్డ్ టెన్షన్ నార్మల్ స్ట్రెస్ థెరపటిక్ ఆర్ మెడికల్ వర్డ్ అది చాలా ఇట్స్ మెడికల్ సిమ్టమ్ శరీర అనారోగ్యానికి మంచిది అనారోగ్యానికి కలిగి స్ట్రెస్ లెవెల్స్ పెరిగినట్లయితే ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది. మనం సంసారంలో జీవిస్తూ వ్యవహరించేప్పుడు ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ని దేహము హ్యాండిల్ చేయగలుగుతుంది వ్యవస్థ ఆ స్ట్రెస్ని వర్కౌట్ చేసుకుంటుంది. కానీ మీరు దాన్ని పెంచుకుంటూ పోతే బాడీ కోపం చేయలేదు, ఆ స్ట్రెస్ పెరిగి పెరిగి అనేక వ్యాధులు నిర్మాణం ఆ వ్యాధులకి ఒక పేరు ఉంది ఒక కేటగిరీ సైకోసోమాటిక్ డిసీజెస్. సైకో అంటే మనస్సులో పెరిగే స్ట్రెస్ కారణంగా వచ్చేటువంటి రోగాలు, సోమాటిక్ దేహం సోమాటిక్ అంటే దేహంలో పెరగబడేటువంటి రోగం. లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది, ఎంత లిస్ట్ అంటే బీపీ డయాబెటీస్ తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని అన్ని కాదు కొన్ని సందర్భాల్లో కావచ్చు. తర్వాత బబల్స్ మూమెంట్కి సంబంధించినవి ఈవెన్ సమ్ ఆఫ్ ది స్కిన్ డిసీజెస్ ఇలాంటి అనేకమైన వ్యాధులు ఆ స్ట్రెస్ రిలేటెడ్ స్ట్రెస్ కారణంగా వస్తుంది. ఆ తర్వాత నెర్వస్ బ్రేక్ డౌన్ డిప్రెషన్ ఈ రకంగా ఇంకా కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉండాలి. మనం శరీరాన్ని అనారోగ్యాన్ని జరుగుతుంది ఆ తర్వాత గ్రహాలు తినాము నక్షత్రాలు యాజ్ ఇన్ బై కంపల్షన్ బై డివైన్ కంపల్షన్ ఐ గాట్ దిస్ డిసీజ్ డివైన్ కంపల్షన్తో వ్యాధి రాదు. మన ఆరోగ్య సూత్రాలు పాటించుకోవడం వల్ల వ్యాధి వస్తుంది తప్ప దేవుడు అలా ప్రభావకరంగా మన ఎత్తు మీద వ్యాధి నిర్దేశిస్తాడని అనుకో అన్ని సందర్భాల్లోనూ అలా అనుకో. కాబట్టి మన తరఫు నుంచి మనం ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్య సూత్రము హోమంగా స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మంచి తర్వాత సంతుష్టో ఏదైతే వచ్చింది ఇలాంటి మాటలు ఇవన్నీ నాకు సమాజంలో ఇలాంటి మాటలు విధులుగా ఉన్నాయి. భక్తి సందర్భంలో కూడా సంతుష్టో ఏదైతే నేను ఒక ప్రోగ్రామ్ చూశాను టీవీలో వస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను కదా అట్లా ఆయన దేవుడికి దేవుడి పేర్లు చాలా ఉన్నాయి ఓ దేవుడికి
బంగారాన్ని మనమే ఇస్తాము, దేవుడి మనకి ఇస్తాం కదా. కనకాభిషేకమే ఉంది మామూలుగా. అభిషేకము అంటే అది సించి శేఖ అనేది సించి ధర్మంలో వచ్చింది. ఆ పాణిని మహర్షి నీళ్ళతో చేసిన దానికి శేఖము చూపించారు. ఈ బంగారంతో శేఖం ఎలా చేస్తాను? మీకు దాహం వేస్తే నేను ముత్యాలతో మీ దాహం తీస్తానంటే ముత్యాలతో దాహం తీస్తాను. మీ మీద ఇలా ముత్యాలు వస్తే దాహం తింటుందా? అదేవిధంగా బంగారంతో అభిషేకాలు ఏమి ఉండవు, ముత్యాలతో అభిషేకాలు అసలు నీళ్ళతో అభిషేకాలు. అలాగే మేము కొంచెం మడిపోయి చేయాలంటే నీళ్ళ ముందు పాలన వచ్చి తిరుగుతారు వచ్చి పంచాంగంలో వాయుపోసి అంతే తప్ప బంగారం ఆ పంచామృతాల్లో ఉండదు. మీరు బంగారంతో అభిషేకం చేయాలంటే మంత్రం వచ్చుకోవాలి. పంచామృతాలకు మంత్రాలు ఉన్నాయి. పాలతో చేయాలనుకోండి, దీక్షాంతం ఒక అభిషేకం తీసుకోవచ్చు అనుగ్రహం తేలిక నిత్యం సిద్ధమా బంగారంతో
జీవితంలో కూడా అంత సరళం కాదు, ఇంత సింపుల్ కాదు. సంతోషంతో ఏమంటే ఇప్పుడు ఈ శివుడు తెలుసు, ఇంకొకటి విష్ణువుని మీరు పూజ చేసేప్పుడు వస్త్రయుద్ధం సమర్పయాలి అంటే ఏం సమర్పిస్తారు? ఆ పత్తి తీసుకుని లేదా దాన్ని రెండు దొరకం చేసి ఇలా పత్ర చక్కగా చేసి దాన్ని పసుపు అదే వస్త్రం ఆ పత్తి తీసుకుని మీరు కలిసి చేస్తారు వస్త్రం అదే వస్త్రం దానికే పసుపు రెండు మూడు తీసుకున్నాం. అంత సింపుల్గా మీరు చేసినప్పుడు మీ జీవితంలో కూడా మీరు వస్త్రధారణ విషయం అటువంటి సరళమైన వస్త్రధారణ చేస్తారు. శరీరాన్ని కప్పుకోవడానికి కావాల్సిన వస్త్రధారణ సరళంగా శరీరాన్ని కాదు సరళమైన వస్త్రం ఎంతో సమయం చేసుకోవడం వెండి ఇంట్లో కాదు బంగారం ఇంట్లో కాదు అవసరం. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు పత్తిలో ఇస్తున్నాడు ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు కూడా పడతారు. కాబట్టి పత్తి కలిగిన రోజుల్లో రాత్రం ఒడిగి ఆ పత్తి పత్తి నుండి నూనె తీసి దాన్ని తీసి దాంట్లో మీరు వేసుకుని కట్టుకుని పోతాం. సో ఎప్పుడు చెప్పు అంత ఇబ్బంది. సో సరళమైనటువంటి వస్త్రధారణ అందుకు సంతోషపడుతుంది. సో భోజనం శరీర స్థితి అంటున్నా శరీరం ఇంకోసం చెప్తున్నాను శరీరము నిలబడుతుంది భోజనం శరీరం నిలబడడానికే సరిపడక కావాల్సిన భోజనానికే మనం అలవాటు మైండ్ అలర్ట్ చూసుకోవాలి. మామూలుగా ఏదో జరిగింది ఆ దేవుడి దగ్గర మీద పనుగోళ్ళు ఆ బంధువుడి దగ్గర మీద పనుగోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భర్త దగ్గర మీద పనుగోళ్ళు ఆ యొక్క మూడు స్వీకరించడం ఉంటుంటే రామనవమి నాడు స్వీటు, కృష్ణాష్టమి నాడు స్వీటు, శివరాత్రి నాడు స్వీటు, వేదాంతి ద్వాదశి నాడు స్వీటు, కొడుకు మూడు బర్త్డే స్వీటు, మగవరాలు బర్త్డే స్వీటు, అస్తమానం స్వీటు ఎన్నో సందర్భాలు వస్తాయి. నాకు నాకు బంధువులు వచ్చారు కాబట్టి స్వీటు, ఎవరో స్వామికి వచ్చారు కాబట్టి స్వీటు, దక్షిణ స్వామికి వచ్చాడు కాబట్టి స్వీటు, ఈ స్వామికి అందరికీ డైరీ తీసుకోవచ్చు ఎవరు స్వీటు తీసుకుంటున్నా. ఒక అక్కగారు రాదమ్మా అమృతి మిమ్మల్ని మీ విద్యార్థులు మిమ్మల్ని నుంచి జరుగుతున్నారు అంటే నేను మనం ఏం జరుగుతుందా అంటే మీ పోలీసుకున్నాను ఎందుకు మీ విద్యార్థులే మనం జరుగుతున్నారు నేను మనం డైరీ చేసుకోలేదు కదా ఆ విషయంలో మీ విద్యార్థులను మెచ్చుకోవాల్సింది స్పీడీ నేను ఎవరన్నా విద్యార్థులు చెప్తాము ఎప్పుడైనా ఉందే దోషమైనా ఉంది. సో ఈ పాయింట్ మీరు ఇలాంటి ఎన్ని సందర్భాలు పెట్టేసి ప్రతి సందర్భంలో స్వీట్ అది అలవాటైపోతుంది. స్వీట్ లేకపోతే అసలు రోడ్డు గడవనే స్థితి వస్తుంది. ఆ రకమైన ఖరీదైన పుట్టినాలు చేసేస్తూ సంవత్సరం పొందుకుండా ఖరీదైన పుట్టినాలు చేసేస్తూ అంటే చిన్న వయసులోనే అంటే మిడిల్ ఏజ్లోనే ఆ రోగం తెలుస్తుంది. రోగం ఉంటే ఏంటి ఇండియా డయాబెటీస్కి క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. డయాబెటీస్కి మొత్తం ప్రపంచంలో వల్ల ఎక్కువ డయాబెటీస్ ఎక్కడ ఉంది ఇండియాలో. ప్రపంచంలో వల్ల ఎక్కువ స్వీట్ షాపులు ఎక్కడ ఉన్నాయి మీకు వెళ్ళిపోతే నన్ను అనుకున్నాను ఇండియాలో. స్వీట్ షాప్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడ ఉంటారు ఇండియాలో పర్టికులర్ స్వీట్ హౌస్ స్వీట్ షాప్ కులాంటి స్వీట్స్ కుమార్ని స్వీట్స్ విజయాన్ని స్వీట్స్ శివాలని స్వీట్స్ స్వీట్స్ ఉంటే ఎందుకు కావచ్చు ఎందుకు లేకుండా స్వీట్ షాప్ హైదరాబాద్ స్వీట్స్ ఎవరి స్ట్రీట్ కార్నర్ హ్యాస్ 120 స్వీట్స్ ఎవరి స్ట్రీట్ కార్నర్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ బిజినెస్ ఓకే హూ ఎవర్ సీస్ డూయింగ్ గ్రోయింగ్ డయాబెటీస్ కేర్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గ్రోయింగ్. కాబట్టి ఆహారం విషయంలో చాలా ఆలోచన చేయాల్సి ఉంటుంది. సో మొక్కలు ఎదురు వేసుకునే ముందు ఆలోచించి మొక్కలు వేసుకోవాలి. ఉద్యోగాలు వేసేసి మొక్కలు వేసుకుని వేసుకుంటే అవునా వేసుకోవాలి ఒక
ఒకప్పుడు అన్నం ఆహారం ప్రారంభమైపోవడం నిజమే. ఇక్కడ పారాయణంటే అక్కడ పారాయణమే వచ్చింది ఒకప్పుడు. ఆ లయాలు చూస్తే ఇక్కడ పారేసేటప్పుడు పూర్వకుండా అందులో పారాయణంగా మొక్క వేసుకుంటుంది. నేనేమన్నాను మొక్క వేసుకోవడం ఆయన ఎవరైనా స్వీకరించాను చూడగానే మనసు ఉల్లాసం కలిగింది. మంచి భూమలు ఆడుతూ ఉన్నది ఒక్కొక్క మొక్కలు వేసుకున్నాం అంతా ఒకేసారి పెట్టుకోలేదు కదా మొక్కలు ఒక మొక్క తీసుకున్న వేసుకున్నాం చాలా రుచిగా ఉంటాయి. ఆయా మొక్కలు ఎక్కడ అయిన తర్వాత అన్ని వేసుకునేసినట్టు వైజర్యంగా ఉంటారు ఆహారం మితంగా భుజించాలి న్యూట్రిషన్స్ ముందే తీసుకోవాలి. చాలా కాషిస్తాం ఇప్పుడైనా స్వీట్ అంటూ తింటే ఇలా నేను స్వీట్ తిన్నామన్నది అలాగే సాల్ట్ సాల్ట్ అంటే పప్పు చేసేటప్పుడు సాల్ట్ సాల్ట్ కావలిస్తే ఎవరన్నా అడిగితే వేయచ్చు ఇంకొక సాల్ట్ చేసి ఇది రూపాయలు పెట్టా ఆ పప్పులో మీరు ముద్దపప్పు చేస్తే సాల్ట్ లేకపోతే అది అర్థం. అదే ముద్దపప్పులో ఏదో ఒక ఆకు కూడా వేసేసారు ఉత్తి పప్పు చేయదు ముద్దపప్పు ఎందుకు అక్కడ ఏ న్యూట్రిషన్ కాదు చాలా తక్కువ ఉందిగా ముద్దపప్పులో న్యూట్రిషన్ ఏముంది అంటే ముద్దంటే కొంత పప్పు నాయకుడు పెట్టారు న్యూట్రిషన్ ఏముంది ముద్దపప్పు అసలు మైండ్ స్పెషల్స్ ముద్దపప్పు ఇచ్చేద్దాం చాలు ఇలాంటి స్పెషల్స్ కూడా చెప్పడానికి చాలా న్యూట్రిషన్ ఏముంది ఆయన తీరులో ఏముండాలి మరి దాంట్లో ఏదో ఒక ఆకు కూడా వేసింది పప్పు ఎంత వేసారో ఎంత ఆకు కూడా వేసింది వేసేస్తే ఆకు పప్పు సాల్ట్ చూడండి చూడండి వెంట న్యూట్రియంట్స్ కూడా చూడండి పోరాడు చూడండి పోరాడే కాదు పొటాషియం పోరాడు మెగ్నీషియం పోరాడు అవన్నీ అవన్నీ సాల్ట్స్ అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ పప్పు ఆకుల్లో పడుకుంటుంటే మీకు సాల్ వస్తుంది మంచి రుచిలో. సో ఎలాగో అలాగా ఎక్కువ లేదు అసలు వాడలే షుగర్ ఉంది వాళ్ళ తగ్గించి ఎంత అక్కడ అక్కడ సందర్భం లేదు నేనేదో సాధించి చెప్పారు అక్కడ శరీరంలో ఏమంటున్నారంటే శరీర స్థితి మాకు అందాము సంతుష్టో ఏమకే శరీర స్థితి మాత్రేనా శరీరం నిలబడడానికి స్థితి గట్టిగా నిలబడాలి. స్థితి అంటే గట్టిగా నిలబడాలి గురికి ఇలా అలవాటు నిలబడే కాదు గట్టిగా నిలబడాలి ఆ గతి నిలబడతాం స్థిరంగా నిలబడాలి అంటే ఆరోగ్యంగా ఆ విషయం దానికి ఎంత అవసరం అంత ఆహారం అంత వస్త్రధారణ అంత ఇల్లు అలా ఉండాలి. ఇల్లు కూడా మా ఇల్లు ఐదు వేల రూములు ఉన్నాయి ఏడు రూములు ఉన్నాయి ఫ్లోర్ ఇలా ఉంది అలా ఉంది అలా ఉండకూడదు ప్రత్యేక సందర్భం చూద్దామని చెప్తున్నాను. ఏదైనా ఈ మూడు ఎమర్జెన్సీ వాళ్ళు అది ఆర్థిక వాళ్ళకి వెళ్తే తెలుస్తుంది అప్పుడు కూడా దాన్ని చెప్తాను ఎందుకు రిపోర్ట్ చేసుకుని దాన్ని చెప్తాను అప్పుడు ఆ వారం మీరు వెళ్తే అబౌట్ 60-70 వయస్సు ఉన్నవాడు బాగా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు వార్పులు ఫ్లోర్ వేసి కట్టించుకున్నవాడు విశాలమైన వార్పులు ఫ్లోర్ తర్వాత మంచి సున్నితమైన సబ్బు డెడ్లీ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ ఆ సబ్బు ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా పోలే దో ఇలాంటి ఇంపార్టెంట్ సోప్స్ చాలా సాఫ్ట్ సోప్ వెరీ సాఫ్ట్ మైసూర్ శాండల్ కాదు మైసూర్ శాండల్ అది దాంట్లో ఉంటే ఒకసారి చందనం వాసన దానికి సోప్ లక్షణాలు ఏమి ఏమీ లేదు ఈ 1940s టెక్నాలజీతో ఎక్కువ చేసామంటున్నారు ఉన్నటువంటి సాధారణంగా సోప్ పెట్టాలి ఎనీవే. సో ఇటువంటి మోస్ట్ సోఫిస్టికేటెడ్ సోప్స్ వెరీ లెస్ ఆఫ్ వెరీ యూస్ఫుల్ సోప్స్ స్కిన్ చేస్తారు
చాలా సాఫ్ట్గా ఉంటాయి. మాయిశ్చరైజర్ సోప్స్, ఆ సోపు మంచి సోపు. విశాలమైన బతుకు అంటే వీడు పడిపోయారు అక్కడ ఉండడానికి చాలా సోపు బాగాది అంటే రాదు. సమయం ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి
యొక్క అపేక్ష పెరుగుతుందా, వస్తువు యొక్క అపేక్ష పెరుగుతుందా, వ్యక్తి యొక్క అపేక్ష పెరుగుతుందా, దేహము వీర్యము మనస్సు ఏ స్థితిలో ఉన్నా వాటి మీద కూడా అపేక్ష పెరుగుతుందా, జస్ట్ తనంత తానుగా సంతోషంగా ఉండడం అనేది జ్ఞాని యొక్క స్వభావం. అది అంటే స్వరూపంలోనే ఉందన్నమాట. ఇప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి, ఎక్కడ పరిగణిస్తుంది, ఎప్పుడు పరిగణిస్తుంది, ఎవరు ఉంటే పరిగణిస్తుంది, సెలబ్రిటీస్ ఉంటేనే పరిగణిస్తుంది, నేను ఎదవాళ్ళనే పరిగణించదా, ఎప్పుడు ఏడు ఎప్పుడు పరిగణిస్తుంది, ఎక్కడ ఎవరికి ఎవరితో పరిగణిస్తుంది, ఏ వస్తువు ఉంటే పరిగణిస్తుంది, ఏ అపేక్ష లేకుండా స్వతహాగానే పరిగణాత్మకంగా జ్ఞాని యొక్క సంతోషం ఆ విధంగా ఉంటుంది. సో తర్వాత జ్ఞానికి సంతోషము బాహ్యమునందు సంతోషమే, ఆంతరమునందు సంతోషం. బాహ్యమును సంతోషం చుట్టూ జగత్తు కనుక ఆ పరమాత్మయే వసిస్తున్నది కనుక బాహ్యముగా ఈశ్వరుతో ఉంది యొక్క సంతోషము. ఆంతరమునందు కృప దయ ప్రేమ ఇత్యాది దైవ సంపద కలిగి ఉంటుంది కనుక ఆంతరమునందు సంతోషం. సో ఈ విధంగా ఆ సంతోషం జ్ఞాన యొక్క సంతోషం చాలా విలక్షణంగా ఉంటుంది. శంకరుడు ఒక శ్లోకాన్ని మహాభారతం శాంతి పర్వం శాంతి పర్వంలో మోక్ష ధర్మ పర్వము అని అవాంతర పర్వాలు ఉంటాయి. మహాభారతం ఒక తెలియని పర్వములు కదా, పర్వాలని కలిగదే ఉంటాయి. మహాభారతం ఒక తెలియని పర్వములు అనేదిగా ఉంటుంది. సో ఒక్కొక్క పర్వము చాలా పెద్దది కనుక అవాంతర పర్వము శాంతి పర్వంలో మూడు పర్వాలు, రాజధర్మ పర్వము, అపధర్మ పర్వము, శాంతి మోక్ష ధర్మ పర్వము. శంకరుడు మోక్ష ధర్మ పర్వం ఉంది తరచుగా ఉద్దేశం చూస్తూ ఉంటారు. సో తథాచర్మ అంటే ఎవరికైనా చిత్తు సంతుష్ట అనే విషయాన్ని సమర్థిస్తూ ఇలా చెప్పబడినది. ఎవరి జన్మంగా బ్రాహ్మణ శబ్దాన్ని శాస్త్రంలో జన్మ మీద ఆధారపడి నిర్వచించాలి. అలా నిర్వచించినటువంటి వాక్యాలు చాలా అందుగా ఎక్సెప్షన్ మాత్రం. ఇప్పుడు ఉండేమంటే గుణ కర్మ, ఏ రోజు చెప్పినట్టుగా గుణ కర్మ విభాష. సో అలాగనే ఆ బ్రాహ్మణ శబ్దాన్ని బ్రహ్మాన్ని వేదం వేదం యొక్క స్థాపన తెలుసుకున్నవాడిని బ్రాహ్మణుడు అని అంటారు. ఈ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు, దేవా దేవతలను అడిగారు, ఇంద్రుడు అగ్ని వరుడు, సో ఇంద్రుడు అగ్ని వరుడు కుబేరు వాయు దేవత ఇలా వీళ్ళు దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ ఒకసారి పెట్టుకుంటున్నారు లోకపాలకులు కదా, ఆ లోకాలందరినీ కూడా పరీక్ష వాళ్ళు కాపాడుతూ ఉంటారు. లోకంలో మీటింగ్లో ఎవరో అడిగారు నాలుగు లేకుండా వెళ్ళి ఎవరిని మీరు అప్పుడు దేవతలు మహా జ్ఞానం కూడా బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో చెప్పండి అడిగితే వాళ్ళు మా అభిప్రాయం ఎలా ఉంటుంది, కానీ దేవా బ్రాహ్మణం బ్రాహ్మణుడు అంటే ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడు, ఏమకేనచి దాక్షణ పొద్దు మీద ఏదో ఒకటో ఆచరణ అంటే ఒక ఏదో ఒకటో అది ఖరీదైందనే నియమం లేదు, ఏదో ఒకటి ఏదో ఉంటే అది ఒప్పుకున్నట్టు. కొంతమంది మ్యాచింగ్ అంటే బొట్టు చీర మొత్తం చీర స్త్రీలు అయితే చీర అడిగితే ఆ పురుషులు అయితే దాని స్వాములు పొందు మ్యాచింగ్ సో పౌందర్యము చొక్క భూమి అన్నీ సేమ్ ఒకే తాజు నుంచి తీసుకుంది అన్నట్టుగా మ్యాచింగ్ అలాగా సింక్ ఇటువంటి నిర్వేషాలు ఏమి లేకుండా ఏమైనా కేవలం దాక్ష
ఉంటుంది అర్థం సార్. సో ఆ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డైమెన్షన్స్ తీసుకోకూడదు చూద్దాం. ఎందుకంటే మళ్ళీ అవి ఈ జరుగుతూ పోతాయన్నమాట. అన్నట్టు లూజ్గా ఉంటాయి, అలా లూజ్గా ఉంటాయి పెట్టుకున్నారనుకోండి, వాటిలో ఉంటుంది ఉండాలి, స్విచ్గా పెట్టుకోవాలి. స్విచ్ తప్పేం అవి ఏదో కొన్ని ఏదో ఏమైనా తేమచ్చి దాచి. సో వివేకానంద లండన్ బీజ్లో నడిచి ఆయన వేసుకున్న ఫోటో ఏదో వేసుకున్నారు చలికాలం మీద ఆ ఫోటో ఒకటి చిల్లు ఎవడో అడిగాడు ఫ్రమ్ విచ్ కంట్రీ ఆర్ యు, వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ యు వేర్, ఎక్కడి నుంచి వచ్చేవాడు, ఏ రకమైన డ్రెస్ వేసాను అంటే ఆయన చెప్పారు ఏ దేశంలో జ్ఞానానికే పెద్ద పెట్ట వేస్తారో డ్రెస్ నుంచి పట్టించుకోవడం అటువంటి దేశం నుంచి వచ్చినట్టు గాంధీ గారు రాణి గారు పిలిస్తే రౌండ్ టేబుల్ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి వెళ్తే రాణి గారు టికెట్ రాణి గారు ప్రసాదంలో అలా వచ్చేది డ్రెస్ వేసుకున్నాడు అని చూసి మీరు బ్యాంక్ షర్టు కోటు వేసుకుంటే కానీ రాణి గారిని తిరిగి అంటే నా కోర్టు వేసుకునే అలవాట్లేదు, నా దగ్గర కోర్టు కూడా లేదు కూడా, అంటే మీ కోర్టు మేము ఏర్పాటు చేస్తాం అన్నమాట వేసుకోండి వేసుకోండి. ఆయన వాళ్ళు తొలి రోజు రోజు పండుగ వేసుకుంటారు, ఆ పండుగ ఉంటే నేను అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము నెల రోజులు షిప్లో ప్రయాణం చేసి వచ్చేటప్పటికీ రణిగారు కలవాలంటే మీ పండుగ కలవడం కుదరదంటే ఎంత సమావేశం క్యాన్సిల్ అయింది. ఈ సంగతి రాణి గారికి తెలుసు, తెలిసి ఆవిడ మనసు మార్చుకొని వీళ్ళని పిలిచి ఈ ప్రోటోకాల్ వాళ్ళు ఉన్నారు కదా సెక్రటరీ వాళ్ళు వాళ్ళు పిలిచి అక్కడ ఆయన హాఫ్ నేకెడ్ ఫకీర్ హాఫ్ నేకెడ్ ఫకీర్ అంటే పర్వాలేదు మరి ఈ డిప్లొమెంట్స్ ఎంటే ఇండియన్ నేషన్ అంచేత అక్కడ మాట్లాడతాను. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి అనేకమైన సామ్రాజ్యాలలో హిందూ భారతదేశం సర్వోత్తమ స్థానంలో ఉంది. వాళ్ళ వాళ్ళు వాళ్ళు దానిలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చింది కాబట్టి అటువంటి దేశం నుంచి వచ్చాడు కనుక నేను డ్రెస్ ప్రోటోకాల్ ఆయన ఎగ్జాంపుల్ ఆయన మామూలుగా దొరికి మామూలు దొరికి పట్టుకుంటారు కొంతమంది రెండో వేసుకుంటే కావాలి అటువైపు నేను ఈ పక్కన ఆయన కూర్చున్నాను టీ సెర్వ్ చేశాను బ్రిటిష్ బ్రిటిష్ అంటే టీ బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ టీ టీ అంటే బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ టీ టీ దట్ ఈస్ వన్ థింగ్స్. సో టీ ఎలా సెర్వ్ చేస్తాము సాసాలు కంఫర్టబుల్ సెర్వ్ చేస్తాం రాణి గారికి ఇచ్చారు ఇంటికి ఇచ్చారు ఈయన ఇవ్వగానే తాగేశారు అలా తాకపోవడం కొట్టుకోమంటే అందరికీ ఇవ్వగానే తాగేశారు ఆయన వేడిగా ఉంది ఇచ్చారు ఇవ్వగానే తాగేశారు ఎలా తాగారు ఆ కప్పులో ఉన్నటువంటి సాసాలు కోసుకుంటాం చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోయి అలా ఏమిటా రాణి గారి ముందు ఏమి వాళ్ళు అలా టీవీ కప్పులు కొట్టుకుని అలా తాకపోవడం ఎలా తాగాలి శాసనం ఇలా గడ్డ మీద పెట్టుకోవాలి ఎప్పుడైనా ఒక డ్రాప్ పడ్డా శాసనం అలా కప్పుతో పెట్టాలి వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం తాగాలి తప్ప అలా శాసనలో పోసుకుని వేసి తాగిపోవాలి. సో ఆయన అలా తగేసుకోండి తగేసుకోండి రాణి గారు చూసి ఆమె కూడా శాసనం ఎప్పుడైతే విక్టోరియా మహారాణి శాసనంలో వస్తుందో వేరే అప్పుడు అందరూ కూడా శాసనంలో వస్తుంది ఈ తాగడానికి ఆ డబ్బు అక్కడ పెట్టి చూస్తే వీళ్ళందరూ శాసనంలో పోతుంటారు ఎవరు చెప్పారు తర్వాత ఆయన అలా తాగని రెండు నిమిషాలు అది ఆయన డ్రెస్లోనే కనిపిస్తాం అనే తర్వాత ఏదో సింగిల్ సొసైటీలో ఏదో డ్రెస్ వేసుకో డ్రెస్ ఎలా ఉండాలంటే మన వైపు దృష్టి ఆకర్షణ మనలో గొడ్డలాగా కలిసిపోయింటున్నాం మొదటి కూడా డ్రెస్ పోయింటాం
మరి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు అలా చూసుకుంటాం ఆపోజిట్. కాబట్టి ఏమైనా చిన్న ఆలోచన ఏదో ఒక గొడవ మీద వేసుకుంటాం, గొడవ మీద వేసుకునేదానికి మళ్ళీ ఒక ఫ్యాషన్ ఉందా? ఫ్యాషన్ తప్పు, స్త్రీల విషయంలో కూడా ఫ్యాషన్ తప్పు. శృంగారము శృంగారం అంటే అలంకారం, చెవులు కలుగుతాము, ఎప్పుడు కలుగుతాము, మెడలో స్త్రీలకు కొన్ని అలంకారాలు ఉంటాయి. అది ధర్మబద్ధంగా ఆ సంస్కృతిలో నుంచి అలంకారం అవన్నీ వాటి శృంగారం ఉంటుంది. శృంగారము అనంతగా తప్ప ఉండాలి. అందుకే చెవులు ఉండివేమో ఉండాలి, లేని వాళ్ళ వర్తాలు వేరేమో ఉండాలి, ఇన్నిటిలో తప్పేది. అది స్త్రీలకు శృంగారం ఫ్యాషన్ తప్పు. ఫ్యాషన్ నో ఫ్యాషన్, ఫ్యాషన్ అనే మాట అది స్త్రీలకు. పురుషులకు శృంగారము లేదు, ఫ్యాషన్ లేదు. ఇది వ్యవస్థ. ఇది భక్తంగా ఎలా ఉండాలి? పట్టుపంచలు ఖరీదైన పట్టుపంచలు 5000 10000 ఇచ్చి కట్టేసుకుని నేను పూజలు చేసేస్తానంటే తప్పదు. క్షోభం వాస క్షుమ అంటే పురుగు, పురుగుని హింసించి వచ్చినటువంటి వస్త్రాన్ని కట్టడమే తప్పు. కట్టి పూజ చేయడం ఇది ఎలా ఉందంటే ఏదో సాధించిన కాదండి. మా ఎక్కడి నుంచో అలాగా పట్టుపంచలు పెట్టుకుని పూజ చేస్తున్నారంటే అలా మీరంటే నేను ఏం చెప్పను, నేను తేడా చెప్తే మీరు బాగుంటుంది చెప్పండరా వాళ్ళకి తెలియదు. ఇంకెవరైనా చెప్తారు దీన్ని అంటే నాకు మా ముత్తాత గారు తెలియదు తెలియకపోవచ్చు. ముత్తాత గారు ఏదో మాత్రం మహాజ్ఞానం ఉంటారు, అలా తెలియదు అలా చేస్తారు. కానీ ఆయన పెద్ద ఆయన చేశారంటే పెద్ద ఆయన కానీ తెలియదు. ఇగ్నోరెన్స్ దగ్గర పెద్ద చిన్న ఏంటండి అంతఃకరణలో మీరు తెలుసుకోవాలి. క్షుమ అనే క్షుమ అంటే అది ఒక పురుగు, పట్టుపురుగు. ఆ పురుగుల్ని పెంచడం, అవి ఎవరో స్పిన్ చేసిన తర్వాత వాళ్ళ పెట్టు చంపడం, ఆ దారాన్ని తీసుకోవడం. సో ఏమకేమచ్చి దాచిన ఏమకేమచ్చి దాచిన ఏదో ఒక తినేసి ఆక్షణం చేశారు. ఆకలి మధ్యాహ్నం ఆకలిగా ఉన్నది ఏదో ఉంటుంది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, ఇడ్లీలు దోశలు అలాగే ఉంటారు, అది కూడా బెల్లం తెలిసేది. భోజనం మధ్యాహ్నం ఉందనుకోండి, కొంచెం అదేవారం జమాదేవారం ఇంత అన్నం తినేసి ఆక్షణం స్వీట్లో వేస్తారు. ఏదో ఒకటి నెమ్మది ఫైవ్ సెల్ఫ్ బ్రేక్ఫాస్ట్ ఉందా ఒక్కటే మీరు పూర్తిగా ఐటమ్స్ ఉంటే అదే ఒక లంచ్ ఉంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం బాగా చేస్తే మంచిది. కూడా హెల్త్ మేమా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ లైక్ ఈట్ లంచ్ లైక్ మిడిల్ క్లాస్ పర్సన్, ఈట్ డిన్నర్ లైక్ హాఫ్ లైక్ బెటర్ అని ఒక ఏదేమైనా నన్ను అడిగితే సింగిల్ ఐటమ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక ఐటమ్. దాని వల్ల ఏమంటుందంటే సహజంగానే మీ కన్సంప్షన్ లిమిట్ చెప్తాం. మీరు రెండు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ వడ, ఇడ్లీ ఉంటే వడ ఉండాలి, దోశ ఇంకా స్వీట్ ఫ్రూట్ ఇంకా ఫ్రూట్ ఫ్రూట్ ఇవన్నీ మానేసి ఫ్రూట్ పెట్టుకున్నా సమయం. ఫ్రూట్ తర్వాత ప్రసాదాలు మూడు దేవుళ్ళు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి. ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదాలు, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు వాడుకుంటున్నారు. అలా ప్రసాదాలు వండుకుంటున్నారు, మీరు ఇడ్లీ వండించుకుని తింటున్నా ఆ ఇడ్లీ ప్రసాదం ప్రసాదాలు సెపరేట్ అయితే ఉంటారు. దాన్ని దేవుడు నివేద్యం చేసి గాయత్రి ప్రోక్షణం చేస్తే అదే ప్రసాదం. అది ప్రసాదం అనేది వేరేది లేదు, మీరు తినే ఆహారమే ప్రసాదం. స్వామి మీరు అన్నం వంట చేశారు ప్రసాదం వస్తారంటే ఎందుకు కొంటున్నాం సరే, మీరు వండించిందే ప్రసాదం సరిపడదు, మీరు వేరే ప్రసాదం పడుతున్నారు కాదండి. లడ్డు ప్రసాదం అక్కర్లేదు, ఇదే ప్రసాదం. ఆ ప్రసాదం
తినాలి. ఏదో అమ్ముతున్నాయో ఉంటుందో అభిప్రాయం ఏంటంటే భోగం చేసి పెట్టుకోవద్దు. భోగం అనే మాట రుచి అనేది కూడా ఎలా ఉంటుందంటే ఇంకా రుచి మీద ఉండే అటాచ్మెంట్ రాగం దాన్ని మీరు నొప్పుకుంటున్న నొప్పలేసి అయ్యో మీరు నొప్పలేసి చేయాలి చూసి రావడం చేసి అభ్యాసం చేస్తే మీరు నొప్పలు చేయాలి. అటువంటి రుచికి ఎన్ని వడ్డించినా రుచిగా అదొక అడ్వాంటేజ్. మీకు దృష్టి రుచి మీద ఉండదు, ఏదో ఆ సమయాన్ని ఎంతో ఉండదు లేకపోతే నిరసం అనే దృష్టి తప్ప రుచి దృష్టి ఉండదు. తర్వాత ఎప్పుడైతే రుచి దృష్టి ఉండదో ఏది వడ్డించినా రుచి. కాబట్టి ఏమంటే నచ్చి ఆశ నేను ఒక యాక్ట్రోట్స్ ఉంటుంది కథ చెప్తాము ఆశ కాదు పెట్ట కదా. ఒక ఆవిడ ఇది స్వామి చెప్పాడు మహాపుడికి వెళ్ళింది నాకు నా భర్తకి వచ్చిన ప్రపంచాలు వచ్చాయి అని పాపం చెప్పి ఆయన అన్నాడు ఏంటి మీకు ఆయన ఎందుకు మా సమస్య ఏంటి ఆయన కొంచెం అనుభవం నచ్చుకున్నాడు ఇప్పుడు అంటే ఆయనకి ఏది మొదలు పెట్టినా నచ్చలేదు. బ్రేక్ఫాస్ట్ విసుకుంటూ తిప్పాడు, లంచ్ విసుకుంటూ తిప్పాడు, డిన్నర్ విసుకుంటాడు, ఎలా చేసినా విసుకుంటున్నాడు, ఎన్ని వసూలు చేసినా ఆయన నచ్చారు. ఆయన చేత ఈ వంటకము బాగుంది అని నా పదేళ్ళ ఆహారంలో నాలుగు సార్లు సార్లు ఎప్పుడు కాకుండా ఇది బాగుందని ఆయన మాట నేను వెళ్ళలేదు. ఇది బాగులేదు బాగుంటే మాట్లాడి తెలియస్తాడు కానీ బాగులేదు మాత్రం నేను చెప్తాను అని చెప్తున్నాను. దీని కారణంగా మా మధ్యన పెద్ద ప్రగాఢ నిర్మాణం జరుగుతుంది. అంటే అప్పుడు మహాత్ముడు అడిగాడు ఏమో నీ భర్త ఏం ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం చేయాలంటే అదేంటి సంపన్నో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కావాలి ఏ ఉద్యోగం ఉద్యోగం చేయకపోవచ్చు ఏదో పని చేస్తారా చేయలే ఏ పని చేయకండి అని ఏ పని చేయలేదా ఖాళీగా ఉండాలి మా దగ్గర ఉద్యోగం లేదు. ఆయన ఏ పని లేదు మనస్సుని ఇంట్లో చేసింది ఏ పని లేదు కాబట్టి మొత్తం మనస్సు అంతా తిండి ఎప్పుడైతే మొత్తం మనస్సు అంతా ఆహారంగా ఉంటుందో అటువంటి వాడి చేత అటువంటి వాడిని నిర్మించడం భీముడు నలుగురు కలిసి పనిచేసినా భీముడంటే భూమికి నలుగురు తేడా అంటే కథలో ఉంది కదా భీముడు రాజ్యవంశ ముఖ్యంగా స్పృశించాడు నన్ను స్వామి నిర్మించవలసిన చక్రవర్తిలో స్పృశించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక భూమి లేకపోయి ఆ చక్కగా వంటకాలను తయారు చేసి వడ్డించినా వీళ్ళకి సంతోషపడతారు. ఎందుకంటే మన దృష్టి అంతః కరణంలో ఉంది కాబట్టి ఇద్దరు కాబట్టి మీరు వచ్చే అతనికి మరొక వ్యాపకం ఒకసారి నా ఏడు ఆయన వచ్చాడు ఈ మన చెప్పి ఇంకొక ఉందని చెప్పి నా భార్య వచ్చిందని తెలియదు మొత్తం ఫ్రెండ్లీగా మీ వాయిస్ చాలా బాగుంటుంది గంభీరంగా ఉంది మీరు కొంచెం సంగీతం అభ్యాసం చేస్తే గాత్ర సంగీతం ఏదో కర్ణాటక హిందుస్థానం ఏదో సంథింగ్ అంటే క్లాసికల్ మ్యూజిక్ అంటే అక్కడ కష్టపడాల్సి ఉంది. దళిత సంగీతం అంటే ఈ బాత్రూమ్ సింగింగ్ కాదు నా అభిప్రాయం క్లాసికల్ ఉండాలి కొంచెం గురువు దగ్గర కూర్చొని పుస్తకం మీరు చేసినట్లయితే మీ వాయిస్ దాంట్లో మంచి పాట ఉంది మీరు మంచి పాటగా అయిపోయే అవకాశం లేదు అలాగే కాబట్టి చెప్తే అది బుద్ధికి వస్తుంది రోజు డబ్బు ఉన్నవాడు కదా ఊళ్ళో ఎవరు కూడా సంగీత విద్వాంసాలా ఎంజాయ్ చేస్తే ఒక ఆయన ప్రతి ఒక్కరు ఆయన ఇంటికి వెళ్ళచ్చు లేకపోతే ఆయన వస్తాడు తప్పిస్తాడు బట్ అప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం ఈ సంగీతం వల్ల అది ఏమనుకుంటాం జీవితంలో ఒక సంగీతం అదేమిటో ఆ సాధనే వీటికి టైం పట్టేస్తుంది ఆ సాధన కష్టమైంది మొత్తం మీద దాని మీద పడింది విత్ ఇన్ వన్ వీక్ ఆహారం గురించి కంప్లైంట్ చేయడం మనిషి ఏం పెట్టారు
ఎందుకంటే దృష్టి ఇంకోదాన్ని స్వాధంగా మన దృష్టి వేదాంత శ్రవణ మనన నిధ్యాసం వేదాంతాన్ని ఉపనిషత్తులు దీపాశ్వత మహర్షి అధ్యయనం చేతనైతే సంస్కృతాన్ని మన వివేకానంద రామకృష్ణ సాహిత్యం వచ్చేది చేయక సో ఇటువంటి దాన్ని పట్టుకోవాలి పడిపోతే ఆ టైంకి వాళ్ళు ఏదో పిలిచిపోయింది అంటారు ఏమంటే పోయినా ఇంకా ఆలస్యం అవుతుంది రెండు వచ్చేయండి ఇంకా నిజంతో రెండు అంటే సరే వెళ్ళి కూర్చుంటారు ఏదో వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఎవరైనా వాళ్ళు పెట్టింది ఏదో తినేసి భార్య కాబట్టి వాటిని ఫుడ్ మీద పెట్టారు అలా పెట్టుకోవాలి తప్ప కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని అడిగి కూర చేయాలి పెద్దలు తొమ్మిదింటికి ఉప్పు వస్తాయి కూరంటే భాగ్యం భాగ్యం వండితే అదే ఒక మహాభాగ్యం అవి కూడా వండాలి సుఖించే సుఖండి సో ఉప్పు వస్తాయి ఉప్పు భాగ్యం ఇవాళ ఏం చేయమంటారు అది తప్పదు ఏమకేమొచ్చి కాసి అనుకుంటే ఏం చేయమంటారు అడగండి మీరు ఏం పెడితే నేను తీసేస్తానని సిస్టమ్ క్రియేట్ చేసి అయితే ఏమన్నాయి వెంటనే ఎక్కడైనా ఒకవేళ అసలు ఒకవేళ మార్కెట్లో ఏదో ఉంటున్నాం ఆ జాగ్రత్తలు దూరంలో ఉంటున్నాం ఇది చేయండి పూర్తి కడుపు ఇంట్లో రావడం అవసరం లేదు ఈ బోర్డే అలాగే గుమాయించడం ఆ జయంతిని అయితే గుమాయించడం ఒకటి తినడం వాటిని తింటూ ఉన్నాం ఇది బాగుంది బాగుంది అంటూ ఉన్నాం ఇదంతా కూడా చాలా తక్కువ అలాగే మనుషులు చెందాలి దేహానికి అసలు ఏదో ఒక పెడతారు ఏదేమైనా పెడతారు అది తిరిగి పెడుతుంది ఎత్ర శాంతి మొత్తం కొన్ని కుట్రాలు ఉన్నాయని ఎవరైనా పడుతుంటే ఏదో మా ఇంటి కుటుంబం వచ్చి పెడుతుంది అందులో కొన్ని చోట్ల ఎనభై కొడుకున్నా పొలాలైన ఉన్నాయి అన్ని చోట్ల నెలభై కొడుకుంటుంది ఏదో కొడుకుంది కాబట్టి రెండు నిమిషం టాప్కెట్ పెట్టుకుంటుంది కోల్డ్ పెట్టిస్తూ ఎక్కడో ఉంటాయి నా తప్ప చీమలు సరే చదివి చీమ సో వేరే టాప్కెట్ పెట్టిస్తూ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఎక్కువే క్రాలింగ్ ఇన్సెక్ట్స్ ఎక్కువే నేల మీద బాకీ చిన్న కీటకాలు ఎక్కువ ఉంటాయి అన్నో ఎగిరేవి కూడా ఎక్కువ ఉంటాయి ట్రాపికల్ క్లైమేట్ ఇస్తాయి కాబట్టి మనం అక్కడ క్లైమేట్లో ఉంటే కనుక మనం ఏదో మత్సం అనేది పెట్టుకోవాలి దాని మీద కొంచెం ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉందని డాక్టర్ ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చే మొట్టమొదటి సలహా ఏంటంటే ఇంకా దానికి ఎంఆర్ఐ సర్జరీ తర్వాత వస్తుంది యూజువల్లీ ఇట్ లీడ్ దే బట్ వెరీ ఫస్ట్ అడ్వైస్ ఆ డాక్టర్ మంచి డాక్టర్ అయితే డాక్టర్ కనుక కొంచెం ఇన్సెన్సిటివ్ డాక్టర్ అయితే సో సెలిబ్రేట్స్ ట్యాబ్లెట్ రాసిస్తారు సెలిబ్రేట్ రోజు రోజు వేసుకోండి రోజు ఆరు వేసుకున్నారంటే మీకు నొప్పి తగ్గుతుంది నెల ఎప్పుడు మీకు సెలిబ్రేట్స్ అంతే అంతేదో కొంతమంది కలిపి అది వచ్చి దానికి ఏమో సైడ్ తెలుసు ఎప్పుడైనా అలాగే మొదలెట్టుకోవాలి నాకు బిగినింగ్ బిగినింగ్ ట్యాబ్లెట్స్లోని సర్జరీతో మొదలెట్టుకోవాలి ఎప్పుడైనా మంచి డాక్టర్ అయితే ఏం చెప్పానంటే మీరు పడుకునే పరుగు ఎలా ఉన్నారు ఎలా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది తెల్లవారు నేను చెప్తాను అంత సాఫ్ట్గా ఉండకూడదు అలాగే వచ్చింది పడుకుంటే కూడా శరీరానికి వచ్చింది కాదు సాఫ్ట్గా ఉండదు అది ఎలా ఉన్నారంటే ఉంటుంది బట్ ఈ డబ్బు అలా సొంతలు పడిపోతా ఉండకూడదు అలా మనం గొప్పగానే అలా వేయకుండా అలా వీళ్ళు అయిపోతా ఉండకూడదు అది మీరు దాని మీద వెయిట్ పెడితే అది స్టిల్ ఇట్ రిటైన్స్ సీల్ ఫార్ ఆ రకమైన టఫ్ ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది బట్ స్టిల్ సాఫ్ట్ కాదు స్టిఫ్ అండ్ సాఫ్ట్ సాఫ్ట్ అండ్ స్టిఫ్ అలా ఉంటాయి ఇంకో కొన్ని పంపులలో ఉంటాయి నేను చేపట్టగానే ఈవెంట్ అయిపోయింది చేపట్టగానే ఈవెంట్ అయిపోయేటువంటి పంపులో ఉండే వచ్చిందా ఆ టఫ్గా ఉండే పడుతుంది లేదా హార్డ్ గా ఉండే పడుతుంది పడుకోకుండా
సాధారణంగా కొంత మొదటి రోజు కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం మీరు అభ్యాసం చేసినట్లయితే మీ బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందన్నమాట, తప్పుగా అవుతుంది. ఈ కంప్యూటర్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా నేను చూడండి నేను ఎలా కూర్చున్నాను, క్రౌచింగ్ కూడా కూర్చున్నాను ఈ మైక్రో కోసం